ओके फ्रेंड्स यूट्यूब थंबनेल चूसे उंटारो आ विधंगा एला एडिटिंग चेसुकोवालो फुल ट्यूटोरियल एक्सप्लेन चेसाम फ्रेंड्स वीडियो ने मात्रम एंड वरकु चूडंडी एंड वरकु चूसिन वीडियो अनेदि मीकु अर्थम अवुतुंदी ओके फ्रेंड्स ना चैनल अयिते प्लीज कोत्तगा चूस्तुन्न वारु सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न गंट सिंबल क्लिक चेसुकोनि नोटिफिकेशन आन लो पेट्टुकोंडि आन लो पेट्टुकुंटे नेनु पेट्टिन एडिटिंग वीडियोस नोटिफिकेशन द्वारा फस्ट वस्तायि ओके फ्रेंड्स प्लीज ओक लाइक चेयंडि फ्रेंड्स लाइक चेयडम वल्ल कूडा वीडियो चाला मंदिकि रीच अयिपोतुंदि प्रीव्यू वीडियो चूडंडि एमैना उंटे वीडियोलो मात्लाडुकुंदाम ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు ओके फ्रेंड्स प्री वीडियो चूसर कदा यह विधा मैं पक्का नचिंद प्लीज वीडियो ने एंड वरक चूँ एंड वरक चूसने वीडियो अने अर्थम होती फाइव मिनट्स वीडियो अने कंप्लीट फ्रेंड्स वीडियो ने मतलब मिस ओके फ्रेंड्स ने कॉपीराइट क्लेम वाला म्यूजिक साउंड तक मेरे फुल साउंड तो वीडियो चूड़े डिस्क्रिप्शन टेलीग्राम चैनल लिंक इच्छा अदे विधा इंस्टाग्राम लिंक इच्छा अभी रेल्लो अड्सा अंदर अंदर वेली फॉलो करें फ्रेंड्स ओके फ्रेंड्स ने एलेक्स मशीन ऐप ओपन चुना ओपन चेसे तरह इंटरफेस नीने बीट मार्क अंड शेक एफेक्ट इंपोर्ट इंपोर्ट तरह की नीनते बीट मार्क अने ओपन चुना ओपन तरह की इंटरफेस मेरी चेस्टे करक्ट 4.26 सेकंड्स प्रेस सैकमे क्लीको मेडमे क्लीको मेरे एवं फोटोस ऐडेदाको वार फोटोस ऐडे फोटोस वतकनाम ఫోటో మీద క్లిక్ చేసుకోండి హీరోస్ మీద క్లిక్ చేయండి ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి ఒకవేళ మీకు ఒకటే ఫోటో ఉందనుకో కరెక్ట్ ఎండ్కి వచ్చేసారు ఎండ్కి వచ్చిన తర్వాత ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి కొంచెం ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాతకి కరెక్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ డాట్ డాట్స్ ఆప్షన్ ఉందిగా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్ ఎండ్ వరకు అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాతకి మీరు ఫ్రేమ్ చేశారంటే కరెక్ట్ 6.25 సెకండ్స్ వరకు వచ్చేసేయండి మరి సేమ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ లో కట్ ఉంటుంది ఆ మిడిల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మిడిల్ కు ట్రిమ్ అయిపోతుంది సేమ్ మళ్ళీ రైట్ సైడ్ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే 8.20 సెకండ్స్ వరకు వచ్చేస్తుంది సేమ్ మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకోండి మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మిడిల్ ఫోటో అనేది కట్ అయిపోతుంది ఈ విధంగా ఒకవేళ మీకు ఫోటోస్ లేవనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు ఫ్రేమ్ చేశారంటే ఫస్ట్ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చే తర్వాతకి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది ఎఫెక్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాతకి కరెక్ట్ ఇక్కడ టైం చెప్తాను చూడండి 4.26 సెకండ్స్ వరకు వచ్చేసేయండి ఆ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ సేమ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి సేమ్ మళ్ళీ ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో ఉంటుంది ఆ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది ఆ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ ఇంకో షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకు లాస్ట్ ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి సేమ్ మళ్ళీ ఎండ్కి అయితే ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ లోకి వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా కరెక్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ ఫస్ట్ కనేది వచ్చేసేయండి వచ్చిన తర్వాతకి ఇప్పుడైతే మనకు లిరికల్ ఎఫెక్ట్ అనేది ఇందులోనే ఇస్తాను ఆ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాతకి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి తీరాస్ మీద క్లిక్ చేయండి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాతకి సేమ్ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్లకు వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్లకు వెళ్ళండి తీరాస్ మీద క్లిక్ చేయండి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఎండ్ వరకు లిరిక్స్ అనేది ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేయండి చేసిన తర్వాతకి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి వెళ్ళే తర్వాతకి కింద షాడో ఉంటుంది దాన్ని ఎనబుల్ చేసేయండి ఎనబుల్ చేసిన తర్వాతకి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకోండి ఇక్కడ మనకు ఎక్స్ వై అని ఉంటుంది మీరేం చేస్తారంటే ఎక్స్ వాల్యూ అనేది ఒక 9% ఇచ్చేసేయండి వై వాల్యూ అనేది సేమ్ దీది కూడా 9% అనేది ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాతకి ఇక్కడ సైజు ఉంటుంది సైజు ఒక
సేమ్ ఒక 8% అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి కలర్లోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పైన త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ షేప్లో ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ ఆప్షన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆప్షన్ ఉంది, ఆ మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది ఫ్రెండ్స్, ఈ కలర్ మీద క్లిక్ చేసుకొని దీన్ని వైట్ కలర్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతకి వైట్ కలర్ రైట్ సైడ్ ఒకటి కలర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకొని దీనికి మీకు నచ్చిన కలర్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే బ్లూ ఇస్తున్నాను, బ్లూ ఇచ్చిన ఏం లేదు, బ్రౌన్ కలర్ ఇచ్చిన ఏం లేదు. నేనైతే ఈ కలర్ అనేది థిక్ అయితే వేసుకుంటున్నాను. చేసినకి రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. మనకు గీత ఉంది కదా, ఈ గీత తోట అనేది కరెక్ట్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి, నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నానో సేమ్ ఇదే విధంగా మీరైతే లిరిక్స్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాతకి కరెక్ట్ అన్ని లిరిక్స్ అనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మనకు పైన సెట్టింగ్ సింబల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ లైట్ గ్రే అని ఉంటుంది కింద బ్యాక్గ్రౌండ్ అని, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి బ్లాక్ కలర్ అనేది సెట్ చేసుకోండి. చూడండి, సెట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో కరెక్ట్ సెట్ అయిపోయింది కదా, ఈ విధంగా కరెక్ట్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతకి వీడియో అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ మీరు క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.